బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కళ్యాణదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్ జగజ్జీవన్ రావు విగ్రహం దగ్గర మనోహర్ ప్లాజా కాంప్లెక్స్ లో అర్ధరాత్రి దొంగతనం జరిగిన ఘటన చోటు చేసుకుంది. ఒక దొంగ సుమారుగా 3 షాపుల బీగాలు పగలగొట్టి లోపలికి వెళ్లి డబ్బులు ఎత్తుకెళ్లాడని ఆ షాపు యజమానులు తెలిపారు. బళ్ళారి రోడ్లోని మనోహర్ ప్లాజాలో ఉన్న నందిని మిల్క్ డైరీలో డబ్బులు దొంగతనం చేసి ఆ తర్వాత కింద ఉన్న సాయి మెడికల్స్లో కూడా చిన్న మొత్తంలో డబ్బులు దొంగతనం చేసి అక్కడే గడారు మరియు పగిలిన బీగాలు కూడా దొంగ వదిలిపెట్టిపోయాడు. దొంగ కెమెరాల వద్దకు కూడా వచ్చి ఎటువంటి మాస్క్ లేకుండా అక్కడ తిరగటం గమనార్థం. సుమారు 2 గంటల ప్రాంతంలో తెల్ల పంచె తెల్ల షర్టు వేసుకున్న దొంగ ఆ కాంప్లెక్స్లో దొంగతనం చేసి పారిపోయాడు. సాయి మెడికల్స్, నందిని మిల్క్ డైరీ మరియు ఒక బట్టల షాపుకు కూడా బీగాలు పగలగొట్టే ప్రయత్నం చేసి సమయం దొరక్క ఇతర కారణాల వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విషయాన్ని తెలుసుకున్న పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగిందన్న? 3 గంటల సమయంలో మేము ఆటో ఇచ్చే వచ్చినప్పుడు అక్కడ నుంచి సైడ్లో ఒక మనిషి ఉన్నాడు. అక్కడ నుంచి మేము వచ్చినాక పైకి పోయినాడు. పై నుంచి ఆ లాస్ట్లో పారిపోయాడు. మేము వాళ్ళని వెంబడించాము. ఆ లాస్ట్ వరకు డిఎస్ ఆఫీస్ వరకు వెంబడించాము. కూడా మనకు దొరకలేదు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.